ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన తెలియజేసి ఆర్ఏ నాగేశ్వరరావుకి ఉపాధ్యాయులను వినతి పత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన తెలియజేసిన ఉపాధ్యాయులు జేఏసీ నాయకులతో పీఆర్సీ కుదిరిన ఒప్పందం మా ఉపాధ్యాయ ఉద్యోగులకు అంగీకారం కాదని తమ డిమాండ్లను నెరవేర్చాలన్నారు. మీ ముందు ఉంచుతున్నామని దీనిని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి పంపించవలసిందిగా కోరుతున్నామని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఐడికే డి రాజేశ్వరి, మండల ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు గండేపల్లి తహసీల్దార్ అందుబాటులో లేని కారణంగా ఆర్ఏ నాగేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. ఈరోజు గండేపల్లి మండల కేంద్రం వద్ద ఎంఆర్ఓ గారి ఆఫీస్ వద్ద మండల స్థాయి ఫ్యాప్టా ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఈరోజు వచ్చాము. మరి ఈ వినతిపత్రం ఇవ్వడానికి ముఖ్య కారణం పీఆర్సీ ఫిట్మెంట్ గురించి. మరి అదేవిధంగా హెచ్ఆర్ఏలు మరి గమనించుకున్నట్లయితే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులకి 12% హెచ్ఆర్ఏ ఉండేది. అయితే అది ఈ పీఆర్సీలో 8%గా తగ్గించడం జరిగింది. తగ్గించినటువంటి పీఆర్సీని మొన్న జరిగిన చర్చల్లో 10% పెంచారు. మరి పెంచిన తర్వాత మరి మేము ఇంత పెంచడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల భారం అని చెప్పి మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది 12% ఉన్నదాన్ని 8% తగ్గించి తిరిగి 8% 10% తగ్గించారు. అంటే ఉద్యోగస్తులకి 2% హెచ్ఆర్ఏల కోత ఆల్రెడీ విధించబడి ఉంది. మరి అదేవిధంగా ఈ రిటైర్మెంట్కి సంబంధించి పెన్షనర్లకి క్వాంటమ్ పెన్షన్కి సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. మరి వీటన్నిటి మీద ఈ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈరోజు గండేపల్లి మండల యూటీఎఫ్ శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా పై స్థాయికి తీసుకువెళ్ళి మరి మా సమస్యలను పరిష్కరించి అన్ని స్థాయిల ఉద్యోగులకి కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి ఈరోజు గండేపల్లి మండల శాఖ తరఫున వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.